సార్, కరోనాపై పోరుకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో నిధులు భారీగా కేటాయించినా కూడా ఆ నిధుల విడుదల చేయడంలో లేదంటే వాటిని వినియోగించడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది లేదంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనేటటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ విశ్లేషణ? అంటే ఒకటి, భారీగా నిధులు కేటాయించిందన్నది నిజం కాదు. ఇది భారీగా నిధులు కేటాయించినట్లు చూపెడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు 2021-22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి 137% నిధులు పెంచింది అని ఆర్థిక మంత్రి ఒక అంకెల గారడి చెప్పారు. జరిగింది ఏంటంటే ఆరోగ్య శాఖకు పెంచలే, హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని కలిపి హెల్త్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ వీటన్నిటిని కలిపి చూపెట్టి 137% పెరిగింది అని లెక్కలు చెప్పారు. మీకు ఉదాహరణ చెప్తాను. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2021 ప్రకారం ఆరోగ్య శాఖకు 82,000 కోట్ల పైచులకు కేటాయించారు. ఇది 2021-22 బడ్జెట్లో 74,000 కోట్లకు తగ్గింది. అంటే రివైజ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2021తో పోలిస్తే 2021-22లో 8,000 కోట్లు తగ్గి 74,000 కోట్లకు పడితే. కానీ మరి ఎలా 137% పెరిగినట్టు కనబడ్డది అంటే 60,000 కోట్లు వాటర్ అండ్ శానిటేషన్ కు పంచాయతీలకు ఇస్తారు, దాన్ని కూడా ఇందులో కలిపారు. అలాగే డ్రింకింగ్ వాటర్ శాఖకు 50,000 కోట్లు ఉంటుంది, దాన్ని కూడా ఇందులో కలిపారు. అంటే 60+50 = 135,000 కోట్లు టీకాల ఖర్చు కేటాయించారు. అదేం జరిగిందో కూడా చెప్తాను. సో ఈ 110+35 = 145,000 కోట్లు, దానికి 74,000 కోట్లు ఇప్పుడు ఆరోగ్య శాఖకి కేటాయించింది కూడా కలిపారు. అంటే 219,000 కోట్లయింది అని లెక్కలేసారు. విచిత్రం ఏంటంటే లెక్కలేసి హెల్త్ను హెల్త్ అండ్ వెల్బీయింగ్ గా మార్చి సో దానికి 137% పెరిగింది అని లెక్కలేసి చెప్పారు. చాలా మంది, ఆ రోజు నేను టీవీ ఛానల్లో బడ్జెట్ రోజు కూర్చున్నా, చాలా మంది దీన్ని చూసి తబ్బిపోయి ఈవెన్ హెడ్లైన్ కూడా ఆరోగ్య శాఖకు నిధుల వరద అని ఇట్లా హెడ్లైన్ పెట్టారు. నేను 5 నిమిషాలు సమయం తీసుకొని నేను కూడా మొదటి బులెటిన్ లో ఫస్ట్ విశ్లేషణలో నేను కూడా ఆరోగ్య శాఖ పెరిగినట్లున్నాయి అన్నాను. కానీ తర్వాత టైం తీసుకొని విశ్లేషణ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఇది మొదటి. ఇక రెండవది, వ్యాక్సిన్లకు 35,000 కోట్లు కేటాయించారు. ఈ ప్రశ్న నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, 35,000 కోట్లు కేటాయిస్తే ఎందుకు మరి వ్యాక్సిన్ల షార్టేజ్ ఉంది? మీకు ఆధార్ కొనే వాళ్ళు చెప్పాడు కదా, నాకు ఆర్డర్లు లేవు, అందువల్ల నేను ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోలేదు అని. సో ఇవాళ అనురాగ్ ఠాకూర్ చెప్పింది ఏంటి, 35,000 కోట్లు మేము బడ్జెట్ లో కేటాయించాం. అనురాగ్ ఠాకూర్ ఎవరు? కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి. ఆయన చెప్పింది 35,000 కోట్లు మేము బడ్జెట్ లో 2021-22 బడ్జెట్ లో, అంటే ఫిబ్రవరి 1, 2021 నా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 35,000 కోట్లు కేటాయించాం. కానీ ఇప్పటి వరకు విడుదల చేసింది ఎంత, 4,744.45 మాత్రమే విడుదల చేశాం. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు 3,639.67 crores, 3,639.67 crores. భారత్ బయోటెక్ 1,104.78 crores, 1,104.78 crores కేటాయించాం. మొత్తం కలిపితే 4,744.45 crores, 4,744.45 crores. ఇది నా లెక్క కాదు, అనురాగ్ ఠాకూర్ కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి లెక్క. ఇప్పుడు చెప్పండి, ఇది 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 ఇలా పత్రికల్లో వచ్చినటువంటి గణాంకాలు కదా, అనురాగ్ ఠాకూర్ విడుదల చేసిన గణాంకాలు ఇవాళ పత్రికల్లో వచ్చినాయి, కావాలంటే మీరు చూడండి. నేను ఒకసారి ఆ పత్రికలు వచ్చిన వార్తను కూడా చదివి వినిపిస్తాను సార్. కరోనా వైరస్పై అస్త్రాలు లేని యుద్ధమా అంటూ ఈనాడులో ఈరోజు ఈ వార్త వచ్చింది. దేశ ప్రజలపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ వైరస్పై యుద్ధాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తగిన అస్త్రాలను మాత్రం సంధించలేకపోతుంది. కరోనా ముప్పును గుర్తించి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినా వాటి విడుదల మాత్రం అవసరాలకు తగినట్టుగా లేవన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. 2021-22 బడ్జెట్లో కరోనా టీకాల కోసం 35,000 కోట్ల రూపాయలు కేటాయించాను, అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధమే. ఆరోగ్య శాఖ బడ్జెట్ను 94,452 కోట్ల నుంచి
2,23,846 కోట్లకు పెంచాం అంటే ఏకంగా 137% మేర పెంచాం అని బడ్జెట్ ప్రసంగం రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేటాయింపులు ఘనంగా ఉన్నా వాటి వినియోగం అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం కేంద్రం టీకా కార్యక్రమం కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం 4,744.45 కోట్లు. ఇందులో కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సీరం సంస్థకు 3,639.67 కోట్లు, కోవాక్సిన్ తయారు చేసే భారత్ బయోటెక్కు 1,104.78 కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. సీరంకు చెల్లించిన నిధుల్లో 1,732.50 కోట్లు మే జూన్ జూలై నెలల్లో సరఫరా చేయాల్సిన 11 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు, మరో 1,907.17 కోట్లు ఇంకో 15 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మొత్తం 26 కోట్ల డోసుల టీకాకు గాను సీరం సంస్థ ఇప్పటివరకు 14.344 కోట్ల డోసుల టీకాను సరఫరా చేసినట్టు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. భారత్ బయోటెక్కు కేంద్రం ఇప్పటివరకు 8 కోట్ల డోసుల కోసం 1,104.78 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలోని మే జూన్ జూలై నెలల్లో సరఫరా చేయాల్సిన 5 కోట్ల టీకా డోసులకు చెందిన 787.5 కోట్ల అడ్వాన్స్ కూడా కలిసి ఉంది. టీకాల కోసం కేంద్రం చెల్లించిన మొత్తంలో గత ఆర్థిక సంవత్సరపు నిధులెన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్కు చెందిన నిధులెన్ని అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. సార్, ఇది సార్ ఈనాడులో వచ్చినటువంటి కథనానికి సంబంధించినటువంటి వివరాలు. నేను చెప్పింది కూడా అదే కదా మీకు, 4,744.45 కోట్లు అంటే మొత్తం 35,000 కోట్లు కేటాయించారు, అరౌండ్ 14%. ఇందులో మే జూన్ జూలై వరకు కూడా ఇచ్చిన అడ్వాన్స్ ఆర్డర్లకు కూడా కలిపి, అంటే జూలై వరకు కూడా ఇప్పుడు పత్రికల్లో వచ్చిన వార్త ప్రకారం 26 కోట్ల డోసులు సీరం ఇన్స్టిట్యూట్కు, 8 కోట్ల డోసులు భారత్ బయటకు, మొత్తం 34 కోట్లే వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అందులో ఆల్రెడీ 14 కోట్ల డోసులు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు సప్లై చేశారు, ఎస్ఎస్ఆర్ కూడా. అంటే మీరు గమనించండి, ఇవాళ ఇప్పటికీ 17,30,00,000 మందికి 1 డోస్ అన్న వేశారు, 2 కోట్ల మందికి 2 డోసులు వేశారు. అంటే మన ఆర్డర్ ఇచ్చింది ఎంత? ఆర్డర్ ఇచ్చింది 34 కోట్లే. ఆల్రెడీ అంటే ఇంకొక నెక్స్ట్ 3 మంత్స్లో కూడా మీరు 5 కోట్లకు మించి మీరు డోసులు వేయరు అని అర్థమైపోయింది ఈ లెక్కల ప్రకారం. నేను కూడా అంతే కదా, ఇప్పుడు లాస్ట్ 1 వీక్ ఎవరేజ్ డైలీ 18,00,000 తగ్గిపోయాయి. 1 మంత్ క్రితం డైలీ 36,00,000 డోసులు వేసారు, ఇవాళ 18,00,000 డోసులు తగ్గించారు. 18,00,000 డోసులు అంటే ఎంత అవుతుంది? నెలకు 5 కోట్ల డోసులు అవుతున్నాయి కదా. అందుకే వాళ్ళు 3 నెలల జూలై వరకు కూడా 15 కోట్ల డోసులకే ఆర్డర్లు బుక్ చేశారు. ఇంత హారబుల్ గా ఉంటుందా? మీకు అమెరికా ఆంటోనీ ఫౌచి మన ఈ నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూడండి, ట్రంప్ సమయంలోనే 60 కోట్ల డోసులకు ఆర్డర్లు బుక్ చేశారు. సో ట్రంప్ సమయంలోనే 40 కోట్లు, తర్వాత మొత్తం కలిపి 60 కోట్ల డోసులు. సో మనము ప్రభుత్వాలు ఆర్డర్లు బుక్ ఇవ్వడం లేదు, ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ పెంచుకోవడం లేదు. ఆధారపణ వల్ల చెప్పాడు కదా. సో ఈ రకమైన పరిస్థితి ఉంటే వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుంది చెప్పండి? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు 35,000 కోట్లు కేటాయించారు. నేను అనేక సార్లు లెక్కలు చెప్పాను, 1,500 కోట్లు మించి ఖర్చు కాలేదని 15 రోజుల కింద లెక్క అయిపోయింది. ఇవాళ నెక్స్ట్ జూలై వరకు ఇచ్చిన ఆర్డర్లకు కలుపుకున్న కేటాయింపులు కూడా 4,744 కోట్లు, ఆర్డ్లీ 14%. అది నెక్స్ట్ జూలై వరకు ఇంకా 3 నెలలకు కూడా కలుపుకొని మరి ఎక్కడ పోయినాయి మిగతా డబ్బులన్నీ? 1,000,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇది కాక మళ్ళీ పిఎం కేర్ నిధులు ఉంటాయి కదా, ఆన్సర్ లేదు. ఇలా వ్యాక్సిన్ కొరత కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కనుక 35,000 కోట్లలో 20,000 కోట్లు శాంక్షన్ చేసింది, నిజంగా చెప్పాలంటే మొత్తం 35,000 కోట్లు శాంక్షన్ చేసింటే, ఈ 2 వ్యాక్సిన్ కంపెనీలే కాదు ఇతర వ్యాక్సిన్ కంపెనీలకు కూడా ఆర్డర్లు ప్లేస్ చేసింటే, ఇవాళ అసలు వ్యాక్సిన్ కొరకు కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారిపోతున్నాయి వ్యాక్సిన్ కేంద్రాలు. వ్యాక్సిన్ సెంటర్లో గంటల తరబడి 100ల సంఖ్యలో ప్రజలు దుమిగుడుతున్నారు ఇవాళ. అసలు వ్యాక్సిన్ సెంటర్లే ఇవాళ సూపర్ స్ప్రెడర్లు అవుతున్నాయి, ఇంతకన్నా అన్యాయము దుర్మార్గం ఉంటుందా? సెకండ్ డోస్ లేదు, సెకండ్ డోస్ లేని పరిస్థితి ఉంది. ఇక మీకు ఇప్పుడు కోవాక్సిన్ అయితే అసలు ఎక్కడా దొరకడం లేదు సెకండ్ డోస్, ఇంకా కోవిషీల్డ్ అన్న దొరుకుతుంది కానీ సెకండ్ డోస్ కొరకు మనుషులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో సెకండ్ డోస్ కొరకు పైరవీలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ దుస్థితికి కారణం ఎవరు?
బడ్జెట్ కేటాయించకపోవడమే కదా. సో పైసలు లేకపోతే వ్యాక్సిన్లు పుడతాయా? మరి అమెరికా యూరప్ ఇలాంటి అన్ని దేశాలు తమ కావాల్సిన వ్యాక్సిన్లకు అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్లు ప్లేస్ చేస్తే ఎందుకు మరి భారత ప్రభుత్వం ప్లేస్ చేయడం లేదు? ఇది అనురాగ్ ఠాకూర్ ట్వీట్ కదా, మనం చెప్పేది కాదు కదా. దీనికి ఎక్కడన్నా మీరు ప్రధానమంత్రి కానీ ఇంకా ఎక్కడ మంత్రులు కానీ ఈ లెక్కలు చెప్పారా? మీరు 35,000 కోట్ బడ్జెట్ లో టీకాలకు కేటాయించాలి, ఎంత ఖర్చు పెట్టారని చెప్పండి. మీరు టీకాల కార్యక్రమానికి 10,000 కోట్లను 20,000 కోట్లు ఖర్చు పెట్టారా? ఏం చెప్పారు మీరు? ఇంకా నిధులు కావాలన్నా ఇస్తామన్నారు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్స్టిట్యూట్ 150 రూపాయలకు ఒక డోసు ఇస్తుంది, రెండు డోసులకు కలిపితే 300 రూపాయలు అవుతుంది. సో 300 రూపాయలు 140 కోట్లు జనాభా అంటే 140 × 300 రూపాయలు రెండు డోసులకు కలిపి ఎంత? 42,000 కోట్లు అవుతుంది. 42,000 కోట్లు ఖర్చు పెడితే దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వచ్చు. పోనీయండి 300 కాదు, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు 500 అడిగింది అనుకుందాం, 600 అడిగింది అనుకుందాం, ఎంత అవుతుంది? 84,000 కోట్లు అవుతుంది. ఆల్రెడీ 35,000 కోట్లు మీరు ఆల్రెడీ కేటాయించిన డబ్బులే ఉన్నాయి కదా. అంటే కేటాయించిన డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి, ఈ డౌట్ మాకు రాకుండా ఉంటుందా? మరి బడ్జెట్లో కేటాయించింది టీకాల కొరకు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? దీనికి కారణం ఏంటి? పోనీ నిధులు లేవా? ఇలా జిఎస్టీతో 142,000 కోట్లు కదా లాస్ట్ మంత్ మనమే మనం చర్చించుకున్నాం కదా, రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూలైంది. 142,000 కోట్లు ఒక జిఎస్టీ ద్వారానే. మళ్ళీ ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, పెట్రోల్ పైన డీజిల్ పైన బాధలు ఉంటుంది, కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, ఇవన్నీ ఇంకా వేరే. ఒక్క జిఎస్టీ పైన 142,000 కోట్లు ప్రజలు పన్నులు కడితే అయ్యా మీరు వ్యాక్సిన్లు ఖర్చు పెడితే లాభం. ఎందుకంటే ఇవాళ ఎకానమీ కనుక బంద్ అయితే ఒక్క నెలలో 70,000 కోట్ల జిఎస్టీ అదృష్టమైతే లాక్డౌన్లు పెడితే అది మళ్ళీ ప్రభుత్వం నష్టమే కదా. అసలు ఆశ్చర్యం ఏంటండి, డజంట్ మేక్ ఈవెన్ ఎకనామిక్ సెన్స్. ప్రభుత్వానికి ఖర్చు కాదు లాభం. ఇలా 35,000 కోట్లు బడ్జెట్ లో కనుక రిలీజ్ అయి ఉంటే, వ్యాక్సిన్లు ఇవాళ ముందుగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానికి ఆర్డర్లు బుక్ చేసి ఉంటే, వ్యాక్సిన్ కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేసిండేవి, ఇప్పటికీ మనము గణనీయమైన జనాభాకు వ్యాక్సినేషన్ ఇచ్చుంటే ఇవాళ లాక్డౌన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎకానమీ సేవ్ అయ్యేది కదా. ఈ కామన్ సెన్స్, ఈ బేసిక్ ఎకనామిక్ సెన్స్, మీరు ఇలా వ్యాక్సిన్ల పైన రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు సంపాదించినట్టు, మరి ఎందుకు లేదు అన్న దానికి అసలు ఆన్సరే లేదు. అంటే మేము మా ఇష్టం, పారదర్శకత ఉండదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఎవరైనా అడిగితే వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు, దేశద్రోహం కేసులు. ఆక్సిజన్ సిలిండర్ కావాలంటేనే దేశద్రోహం కేసు మన దేశంలో. సో ఈ సింపుల్ లెక్క కదా, ఎందుకు ఇలా రాష్ట్రాలను మీరే కొనుక్కోండి, ప్రైవేట్ హాస్పిటల్ మీరే కొనుక్కోండి, రాష్ట్రాలు ప్రైవేట్ హాస్పిటల్ కొట్టుకు రావండి, పోటీ పడండి, ఈ పరిస్థితి రావాల్సిన అవసరం లేదు కదా.